హలో, నా పేరు లవ కుమార్. మా అబ్బాయి శ్రేయాన్ గౌతము. సో తన ఏజ్ వచ్చేసి ప్రజెంట్ 2 ఇయర్స్ 11 మంత్స్. సో ఏంటంటే, తనకు స్టార్టింగ్ నుంచి అన్ని కండిషన్స్ ఎవ్రీథింగ్ ఫైన్ బాగుండే, కాకపోతే సో లేటర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తన లోపల కొన్ని చేంజెస్ అనేటటువంటి అబ్జర్వేషన్, అంటే స్పీచ్ అంటే మాట్లాడకపోవడము, తర్వాత తన బాడీలో కొన్ని డెవలప్మెంట్ ఇష్యూస్, సో ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటటువంటిది ఇష్యూ తోటి సఫర్ అవుతున్నాడు. సో దానివల్ల ఆయనకు స్పీచ్ డిలే ఉంది అనేటటువంటిది వాళ్ళు మాకు చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే వాళ్ళు అంటే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని చెప్పి, సెల్ఫ్ లాపింగ్ ఉంటుంది, తర్వాత ఒక్కడే ఏడుస్తుంటాడు, సో ఈజీలీ ఫ్రస్ట్రేట్ అవుతాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో అట్లా ఆయనకున్న కండిషన్స్లో సో వాళ్ళు 3 థెరపీస్ రికమెండ్ చేశారు. దాంతోపాటు వాటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 3 థెరపీస్లో ఈచ్ థెరపీ కాస్ట్ వచ్చేసి పర్ మంత్ 15,000 ఉంది. అట్లా 3 థెరపీస్ కాబట్టి 3 థెరపీస్కి మాకు 45,000 రూపీస్ వరకు మాకు పే చేయాల్సి వస్తుంది. సో నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ, సో మా అబ్బాయికి ఈ కంటిన్యూస్ థెరపీ కోసము మా దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఉన్న ఎర్నింగ్స్ కావచ్చు, బయట తెచ్చుకున్న అన్ని ఆల్రెడీ ఖర్చు పెట్టాము. సో ఇంకా ఆయనకు ఈ థెరపీ అనేటటువంటిది మినిమం 18 మంత్స్ వరకు వాళ్ళు థెరపీ ఇప్పించాలని చెప్పారు. ఎందుకంటే దీనికి మెడిసిన్ లేదు, ఓన్లీ థెరపీస్ ద్వారానే మనం అబ్బాయిని 5-6 ఇయర్స్లో క్యూర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. సో దీనికి అరౌండ్ మాకు 8 లాక్స్ ప్లస్ అమౌంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంత అమౌంట్ బేరు చేయడం అనేటటువంటిది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో చాలా కష్టంగా ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు మాకున్నటువంటి సిచ్యువేషన్స్ను దాంతోపాటు శ్రేయానికి ఒక మంచి బ్రైట్ లైఫ్ ఇవ్వడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు ఇచ్చేటటువంటి ఆ స్మాల్ ఆర్ బిగ్ ఆ కాంట్రిబ్యూషన్ అనేటటువంటి శ్రేయానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.